హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ బశిష్మ ఈ రోజు మనం చూడబోతున్న వీడియో వచ్చేసి సమోసా షీట్స్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి అండ్ మనం స్ప్రింగ్ రోల్స్ ఉంటాయి కదండి మనం ఇంట్లోనే ఆ షీట్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు టెన్ మినిట్స్ లో సమోసా అనేది రెడీ చేసుకోవచ్చు అండి స్ప్రింగ్ రోల్స్ కూడా ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చండి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఏ వెరైటీ అయినా ఏ టైప్ అయినా చేసేసుకోవచ్చు అండి మనకి ఆనియన్స్ కానీ పన్నీర్ కానీ ఏదంటే అదే అండి నాన్ వెజ్ సమోసాస్ కానీ ఏవైనా చేసుకోవచ్చు సో అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ అయితే చూసేద్దామండి నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ వరకు మైదా యాడ్ చేశానండి అండ్ హాఫ్ కప్ వరకు నేను గోధుమ పిండి యాడ్ చేసి కొంచెం సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు కంప్లీట్గా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదు అంటే హాఫ్ మైదా పిండి హాఫ్ వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఉప్పు చక్కెర యాడ్ చేసి కొద్దిగా కలిపేశానండి కలిపేసి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనకి చేతులతో ఇలా అంటే ఉండ రావాలండి అంతవరకు మనం మిక్స్ చేయాలి చూడండి కొద్దిగా వేసాను నాకు ఉండ రాలేదు అండ్ ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నానండి ఆయిల్ని ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా మనకి ఉండ అనేది రావాలండి మొత్తం చూడండి ఈ విధంగా ఉండ కట్టినప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకి రిక్వైర్డ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్మూత్ గా ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఒక క్లాత్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా లెత్ కానీ పెట్టేసి కవర్ చేసేసి థర్టీ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని చపాతీల టైప్ లో మనం ఇట్లా రోల్ చేసుకోవాలండి చపాతీస్ మనకి ఇష్టం వచ్చిన సైజులో చపాతీస్ తీసుకోవచ్చండి మనకు చిన్న సమోసాలు కావాలి అనుకుంటే చిన్నవి పెద్దవి అయితే పెద్దవి చపాతీలు అన్నీ చేసుకొసుకున్నానండి ఒక చపాతీకి నేను ఆయిల్ రాస్తున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసేసి దానిపైన ఇంకో సెకండ్ చపాతీ యాడ్ చేశానండి సెకండ్ చపాతీ యాడ్ చేసి సెకండ్ చపాతి మీద కూడా నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి కొద్దిగా పిండిని స్ప్రెడ్ చేసేసి దానిపైన ఇంకో థర్డ్ చపాతీ యాడ్ చేశానండి ఇలా ఫైవ్ టు సిక్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసి హీట్ చేయొచ్చు అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఇలా విడివిడిగా కూడా మనం చేసుకొని చపాతీస్ టైప్లో మనం చూపిస్తున్న విధంగా మనం హీట్ చేసుకోవచ్చు అండి ఒక్కొక్క చపాతీని హీట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకేసారి ఫైవ్ చపాతీస్ని కూడా హీట్ చేసుకోవచ్చు నేనైతే సెకండ్ వెరైటీ చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక్కొక్క చపాతిని ఇట్లా చూపిస్తున్న విధంగా హీట్ చేసుకోవాలండి ఎక్కువగా హీట్ చేసుకోకూడదు నార్మల్గా అటు ఇటు హీట్ చేసుకుని సరిపోతుంది లేదు అంటే ఒకటేసారి ఫైవ్ చపాతీస్ని ఇలా చేసుకొని మనకు టైం సేవ్ అవుతుందండి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా మనం టూ సైడ్స్ కూడా మంచిగా వేగేలా చూసుకోవాలండి చూడండి మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మనకి అతుక్కపోవండి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా చేస్తే మనకి టైం సేవ్ అవుతుందండి అందుకని ఇలా చేస్తేనే బెటర్ అండి చూడండి ఈ విధంగా మనం టూ సైడ్స్ కూడా కాల్ చేసుకున్న తర్వాత మనం ఒక చాపింగ్ బోర్డ్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ పెట్టేసి చూపిస్తున్న విధంగా మనం సైడ్స్ అనేవి ఫస్ట్ కట్ చేసుకోవాలండి మనకి స్క్వేర్ షేప్ లో రావాలండి వీటిని స్క్వేర్ షేప్ లో ఫస్ట్ స్కేల్ కానీ ఏదైనా మెజర్మెంట్ తీసుకొని చేసుకుంటే సరిపోతుందండి మనం స్కేల్తో చేసుకున్న సరిపోతుంది చాక్ కానీ రోలర్ కానీ ఉంటే మీ దగ్గర చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి చూడండి నేను త్రీ వరకు చేశానండి త్రీ లేయర్స్ చేశాను ఆ ఫైవ్ చపాతీస్ చేశాం కదండి వాటిని నేను డివైడ్ చేసేసి చూడండి ఈ విధంగా మనకి లేయర్స్ అనేవి తీసుకుంటే సరిపోతుందండి ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి మనకి సింపుల్ గా వచ్చేస్తాయండి ఇలా చూడండి చూపిస్తున్న విధంగా మనకి పర్ఫెక్ట్ గా సమోసా షీట్స్ అనేవి వచ్చేసాయండి ఈ విధంగా మనం ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే తీసేసుకొని జిప్లాక్ కవర్లో వేసేసి మనం స్టోర్ చేసేసుకోవచ్చు అండి వన్ మంత్ వరకు ఎప్పుడంటే అప్పుడు మనం సమోసా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చూసారు కదండి సమోసా అయితే ఎలా చేయాలో ఇప్పుడు మనం ఆల్రెడీ సింగిల్గా వేయించుకున్నవి ఉన్నాయి కదండీ అంటే సింగిల్గా కాల్చుకున్న చపాతీస్ని కూడా మనం స్ట్రైట్గా పెట్టేసుకొని చూపిస్తున్న విధంగా మనం సేమ్ మనం అవేలా కట్ చేసుకున్నామో వీటిని కూడా స్కేల్తో కానీ స్ట్రైట్గా గా ఏదైనా ఉంటే దాన్ని పెట్టి కూడా కట్ అండి రోలర్తో కానీ చాక్తో కానీ ఇలా చూపిస్తున్న విధంగా మనం స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నానండి నేను లేదు మనకి ఇలా చేసుకుంటే మనకి చిన్న సమోసాస్ వస్తాయండి అలా కూడా చేసుకోవచ్చు నేను వీటిని అయితే స్ప్రింగ్ రోల్ కోసం యూస్ అండి మనం స్ప్రింగ్ రోల్స్ కూడా మనకి పిల్లలు ఇష్టపడతారు కదండి డిఫరెంట్ గా వెరైటీగా కావాలి అనుకుంటే చూడండి ఈ విధంగా మనం వీటిని చేసి పెట్టుకుంటే లోపల స్టఫ్ వెరైటీగా పెట్టేసుకొని ఈజీగా ఏ స్టఫ్ అంటే ఆ స్టఫ్ పెట్టుకొని టెన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి